సార్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. ఏ వల్ల అంటే ప్రజల గుండెలలో ఉంది, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవాలనే ప్రజలలో ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదు అది, టీఆర్ఎస్ 100%. ఎందుకంటే పేరు మార్చుకున్నంత చేపట్ల అది మారిపోయే పార్టీ కాదు. ప్రజలకు తెలుసు ఇచ్చిన వాగ్దానాలకు చేసే పనులకు చాలా తేడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు ఎంత మటుకు అవకాశం ఇవ్వాలో అంత మటుకు ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ సిద్ధమైపోయారు కూడా. వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చో లేక ఏదో మభ్య పెట్టి ఏ రకంగానో అధికారంలో మూడోసారి రావాలనుకుంటారు అనేది కళ మటుకే. తెలంగాణ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నారు, ఉండడానికి కూడా నిర్ణయం అయిపోయిందని కూడా చెప్తా ఉన్నాను. సార్ ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎవరు సీఎం అవుతారంట సార్? ఖచ్చితంగా 99 కాదు 100% రేవంత్ రెడ్డి ముందంజలో ఉంటాడు. దాంట్లో ఎలాంటి సంకోచం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం చెట్లు కుస్తాడని కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సార్ 4 సంవత్సరాల నుంచి చేయని, ఇప్పుడు 1 సంవత్సరంలో చేస్తే బీఆర్ఎస్ కి ఓటేస్తారంట? అవన్నీ ఏం లేదు. కేసీఆర్ మరొక డ్రామా ఏంటంటే ఈ స్కీమ్లు అనేది ఉన్నది ప్రజల యొక్క మైండ్ గేమ్ తోటి, మైండ్ నేను మభ్య పెట్టి ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆశావాహులు ఎవరో వస్తే, ఎందుకంటే కొద్దిగా విద్యా విషయంలో కానీ ప్రతి దాంట్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని, వాళ్ళ యొక్క తెలివి తక్కువతనాన్ని ఈయన వమ్ము చేసుకొని మరొకసారి కుర్చీలో కూర్చోవాలనే ఒక ఆశతోటి ఇన్ని 5-9 ఏళ్లలో లేనటువంటి పథకాలు 1-2 నెలల్లో ఇస్తారంటే ఏ ప్రజలైనా కానీ విద్యావంతులైనా కానీ ఎంత తెలివి తక్కువైనా కానీ కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు. సార్ కాంగ్రెస్ వచ్చిందంటారు, బీఎస్ఆర్ వచ్చిందంటారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ తెలంగాణలో. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎవరు సీఎం అవుతారంట? రేవంత్ రెడ్డి గారు అవుతారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఈరోజు భయానికి, భయాందోళనకు గురయ్యింది. వాళ్ళంతా కూడా ఆగమాగం అవుతున్నారు. ఏ ఓడిపోతామనేటువంటి వాళ్ళకు ఆందోళనలో ఉండి ఏదేదో కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ పథకాలు తీసుకొస్తున్నారు కదా, దానివల్ల ప్రజలు వాటికి ఆకర్షణీయపోయి బీఆర్ఎస్కి ఓటేస్తారట? లేదండి, ఏ పథకాలు తీసుకొచ్చినా కూడా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ తెలిసిపోయింది ఈయన యొక్క డ్రామాలు అనే సంగతి విషయం తెలిసిపోయింది. సార్ ఎలక్షన్లో కంపల్సరీ కాంగ్రెస్ వస్తుందంటారా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో పట్టం కడుతుంది.